హాయ్ ఫ్రెండ్స్, చామదుంపలు వేపుడికి మనకు కావాల్సినవి ముందుగా చామదుంపలు ఉడకబెట్టుకుని తొక్కలు తీసుకుని రౌండ్గా కట్ చేసుకుని ఉంచుకుందాం. తాలింపు దినుసులు, కొత్తిమీర, సాల్ట్, ఇంగువ, నూనె, చామదుంప ముక్కలు, కారం, కరివేపాకు, పసుపు. ముందుగా ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ చేసుకున్నాక ఆయిల్ వేసుకుందాం. తాలింపు దినుసులు వేసుకుందాం. దీనికైతే నేను నువ్వుల నూనె కాంబినేషన్ వాడుతున్నాను, టేస్ట్ బాగుంటుంది. తాలింపు బాగా వేగాక కరివేపాకు వేసుకుందాం, అలాగే చిటికెడు పసుపు. ఈ ఫ్రై మనకి వేడివేడి అన్నం కాంబినేషన్లో బాగుంటుంది. అలాగే చిటికెడు ఇంగు వేసుకుందాం. ఈ ఫ్రై మనకి క్రిస్పీగా రావాలంటే మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే చామదుంపలు వేసుకుందాం. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి, అలాగే సరిపడా కారం వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.